గారు నెక్స్ట్ రెసిపీ ఏంటి ఇది మీరు స్టార్టరా లేకపోతే రైసా లేకపోతే ఇంకేంటి ఇప్పుడు సౌత్ ఇండియన్లో మనం రసం ఒక రసం సూప్ని రసం ఇట్లాంటి ఎలా తీసుకుంటారో చూసినండి చైనీస్ సూప్లు ఒక చికెన్ ఆటం సర్చ్ చేసి చూపిద్దామండి ఇప్పుడు సో ఈరోజు మనకి ఎపిసోడ్లో టోటల్గా సూప్స్ ఎలా తయారు చేయాలి అనేది పండుగ చూపించబోతున్నారు సో వెజిటేరియన్స్ని అలాగే నాన్ వెజిటేరియన్స్ని బాధించకుండా ఈక్వల్గా సో ఫస్ట్ వెజ్ చేస్తారు దాని తర్వాత ఇప్పుడు నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ సూప్ చికెన్ సూప్ అవునండి ఓకే సో మరి చికెన్ సూప్ తయారు చేయబోతున్నారంట కదా దానికి కావాల్సిన పదార్థాలు అడిగి తెలుసుకుందాం పండుగరు ఇంగ్రీడియంట్స్ చెప్పేసారు ఆయిల్ చికెన్ ఉడికించిన బీనీస్ క్యారెట్ రెడ్ చిల్లీ పేస్ట్ స్ప్రింగ్ ఆనియన్ వైట్ పెప్పర్ షుగర్ ఎగ్ కార్న్ఫ్లోర్ టమాటో సాస్ సాల్ట్ సో చికెన్ సూప్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం పండుగరు స్టార్ట్ చేద్దామా ఓకే అండి ఓకే సో స్టవ్ ఆన్ చేసుకున్నాము ప్యాన్ పెట్టేసాము సో ప్యాన్ వేడవ్వాలి కాబట్టి ఒక 1 to 2 minutes వెయిట్ చేసి చక్కగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము ఓకే సో ఆయిల్ యాడ్ చేసుకున్నాము చికెన్ సూప్ అంటే చికెన్ సూప్కి ఫస్ట్ మనం ఏమైనా చికెన్ బాయిల్ ఏమైనా చేసుకుంటామా లేకపోతే ఏంటి పరిస్థితి పచ్చి చికెన్ కొద్దిగా కట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కట్ చేసుకొని వాటర్లో పెట్టుకున్నాము ఓకే అంటే బాగా మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలంటే మనకి ఏ సైజ్ అని పర్లేదండి మీడియం సైజ్ నుండి స్క్రూప్స్ సైజ్ నుండి చిన్నగా కేమైనా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు తినడానికి వీలుగా తాగడానికి వీలుగా ఉండేలాగా అది కట్ చేసుకుంటే సరిపోతుంది యూజువల్గా సూప్స్కి అయితే మనకి అలాంటి సైజ్ అయితేనే బాగుంటుంది అవునండి చిన్నగా ఓకే సో ఆయిల్ కూడా వేడైంది కదా వీటిల్లో బీనీస్ క్యారెట్ అండి వీటిని ముందరే బాయిల్ చేశారా అంటే హాఫ్ బాయిల్ చేశారా ఫుల్ బాయిల్ చేశారా ఫుల్ బాయిల్డ్ అండి ఫుల్ బాయిల్ చేశారు ఓకే మనకి సూప్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి బీన్స్ అండ్ క్యారెట్ కూడా హాఫ్ బాయిల్ కాకుండా ఫుల్ బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము ఓకే అంటే చికెన్లోకి మనం ఇలాంటి సూప్ తయారు చేసుకునేటప్పుడు అన్నీ కూడా బాయిలే చేసేస్తామా బాయిల్ చేసుకుంటాం ముందు మనం బీనీస్ క్యారెట్ అనేది బాయిల్ పెట్టుకుంటే కనుక బాగుంటుంది సో బీన్స్ క్యారెట్ కూడా మనకి కొద్దిగా ఫ్రై అయిపోయినాయి దాని తర్వాత స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది సూప్లో మనకి ఖచ్చితంగా వేసుకుంటాం కదా ఇలా వెజిటబుల్ సూప్స్ వచ్చేటప్పటికి అవునండి సూప్స్ అనేవి చాలా మంచిది చాలా చాలా మంచిది యాక్చువల్గా లంచ్ డిన్నర్ చేసేటప్పుడు కానీ లంచ్ చేసేటప్పుడు కానీ దానికంటే ముందర కనుక సూప్ తీసుకుంటే ఇంకా ఆకలి ఎక్కువేస్తుంది బాగా అరుగుతుంది అని కూడా అంటూ ఉంటారు ఏమంటారు పండుగరు అవునండి ఎక్కువ శాతం ఎవరి రెస్టారెంట్కి వచ్చినా ఫస్ట్ సూప్ గ్యారంటీగా ఆర్డర్ చేస్తారు సో ఇప్పుడు ఏమేశారు రెడ్ చిల్లీ పేస్ట్ రెడ్ చిల్లీ పేస్ట్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది కదా దొరుకుతుందండి ఓకే రెడ్ చిల్లీ పేస్ట్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది నేను చక్కగా అది కూడా తీసుకొని వేసేసుకోవచ్చు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను సో అంటే ఇది చికెన్ కాబట్టి మనకి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అన్న స్పైసీ ఉంటుందండి వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే ఆటన్ సర్ చికెన్ సూప్ కాబట్టి కొద్దిగా స్పైసీ ఉంటుంది ఓకే కొద్దిగా తగినంత సాల్ట్ అండి షుగర్ ఓకే అంటే సూప్స్ లో కంపల్సరీ షుగర్ కూడా వేస్తుంటారు లైట్గా వేస్తుంటారు ఎంత కదా స్పైసీస్ ఎక్కువ వాడుతుంటాం కాబట్టి ఎక్కువగా కాకుండా మీడియంగా ఉండడానికి ఆ టేస్ట్ అనేది పెంచడానికి షుగర్ అనేది వాడుతుంటాం సో ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ అంటే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము అలాగే వైట్ పెప్పర్ పౌడర్ కూడా టమాటో సాస్ ఓకే అంటే ఇదేంటి టేస్ట్ ఎలా ఉంటుంది అంటే బాగా స్పైసీగా కూడా ఉండదా మీరు టమాటో సాస్ వేస్తారంటే కొంచెం స్వీట్ ఉంటుంది ఉంటుందండి మరి ఎక్కువ కారం ఉట్టి కారమే కాకుండా తీపి పులుపు కారం అన్నట్టు ఉంటుంది కొద్దిగా వెనిగర్ అండి జస్ట్ ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే వెనిగర్ కూడా యాడ్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు కార్న్ఫ్లోర్ని వాటర్తో కలుపుకున్నాం సో దట్ మనకి థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి కార్న్ఫ్లోర్ని వాటర్లో కొద్దిగా కలుపుకొని లైట్గా ఒక 1 to 2 స్పూన్స్ యాడ్ చేసుకొని అలా మిక్స్ చేసుకుంటే కనుక మనకి సూప్ థిక్నెస్ ఫామ్ అవుతుంది ఐ గెస్ ఈ థిక్నెస్ సరిపోతుంది కదా సరిపోదా
సూప్ అంటే చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఒక హాఫ్ స్పూన్ ఆర్డర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కదా. క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే సూపర్బ్. సో నేను చక్కగా సూప్ కూడా రెడీ అయిపోయిందా? ఇప్పుడు చికెన్ యాడ్ చేయాలండి. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ యాడ్ చేయలేదు, నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనుకున్నాను. చూస్తుంటే అసలు యమ్మీగా ఉంది, ఆ కలర్ కానీ అసలు ఏమంటారు ఆ రెడ్ గ్రీన్ మధ్య మధ్యలో వైట్ కలర్. అండ్ ఇప్పుడు చికెన్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాము. మనం చికెన్ ముందరే కుక్ చేసుకోలేదు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అలా డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటున్నాము. ఓకే ఎస్ సార్. సో ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ వేసుకున్నాం కదా, ఎంతసేపు పడుతుంది కుక్ అవ్వడానికి? తొందరగా కుక్ అయిపోతుందండి. అంటే ఒక 10 మినిట్స్ టైం? అంత టైం పట్టదండి, ఒక 1 to 2 మినిట్స్ లో కుక్ అయిపోతుంది. కార్న్ఫ్లోర్ వేసిన సూప్ అనేది చాలా వేడిగా ఉంటుందండి, దాన్ని మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇందులో ఎగ్ కూడా యాడ్ చేసుకుంటామా? అంటే ఎగ్ 1 egg సరిపోతుంది, చక్కగా బీట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 egg కూడా అవసరం లేదండి, జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటాము. హాఫ్ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే సూపర్బ్. సో అలా వేసిన వెంటనే మిక్స్ చేసేసేయకుండా ఒక 1 to 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలా? ఒక 5-10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి కలిపితే కనుక బాగుంటుందండి. సో మరి ఈ సూప్కి చాలా మంది ఫ్యాన్స్ ఉండి ఉంటారు కదా? అవునండి. ఓకే బంద్ చేసేద్దాం. ఓకే చూసారు కదా, ఇంక చక్కగా చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది మనకి. వీటితో అంటే ఈ చికెన్ సూప్లో ఓన్లీ చికెన్ పీసెసే కాకుండా ఎగ్ పీసెస్ కూడా ఉన్నాయి. లైక్ మనం ఒక పోర్షన్ ఉన్నప్పుడు ఒక సింగిల్ ఎగ్ కాకుండా ఒక హాఫ్ ఎగ్ మధ్యలో యాడ్ చేసుకొని, అలాగే స్పైసీ కోసం వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాము, కొద్దిగా ఉప్పు అంటే తగిన ఉప్పు ఓవియస్గా యాడ్ చేసుకుంటాము, అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. ఇది చట్పట్ అన్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం పంచదార యాడ్ చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే టొమాటో సాస్ కూడా యాడ్ చేసుకున్నాము. సో అన్ని విధాలుగా అటు కారం కారంగా కొంచెం తీతీగా చికెన్ పీసెస్ ఈ ఎగ్ పీసెస్ అన్నీ తగులుతూ సూపర్ కదా ఆల్రెడీ రెడీ అయిపోయింది. మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎస్ చూసారా, మనకి ఎక్కడ కూడా కలర్ లోడపోయినా కానీ మనకి ఒరిజినల్ కలర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎక్కువ మరి రెడ్గా ఉన్న కానీ కలర్లు హెల్త్కి మంచిది కాబట్టి కలర్లు ఎక్కువగా కూడా ఏం అక్కర్లేదండి. వావ్ సూపర్బ్. సో ఇప్పుడు వాటి పైన స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. నైస్, చాలా చాలా బాగుంది చూడడానికి. సో పండుగ అయిపోయింది కదా? అయిపోయిందండి. ఓకే వేడివేడిగా చికెన్ అంటే సార్ రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సో వేడివేడిగా చికెన్ సూప్ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేస్తాను. పర్ఫెక్ట్. నిజంగా పండుగ చెప్పినట్టుగా యాక్చువల్గా నేను 1 to 2 మినిట్స్గా చికెన్ ఎలా కుక్ అవుతుంది అని అనుకున్నాను, కానీ ఆ చికెన్ కుక్ అయింది, వాటిలో మనకి బీన్స్ కానీ క్యారెట్ కానీ పంట కింద తగులుతూ ఇందాక పండుగ చెప్పినట్టుగా చట్పట్ అన్నట్టు చాలా చాలా బాగుంది, సూపర్బ్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. పండు గారు సూపర్బ్గా ఉన్నాయి ఈ 2 సూప్స్ కూడా, ఒకటి మిరియాల సూప్ అలాగే మిరియాల రసం సూప్ అలాగే ఇంకొకటి చికెన్ సూప్. దేని టేస్ట్ అంతే అద్భుతంగా ఉన్నాయి, చాలా చాలా బాగా ప్రిపేర్ చేశారు. సో ఈ వింటర్ సీజన్కి మనకి 100% యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసేసేయండి, గ్యారెంటీ ఎంజాయ్ చేస్తారు. సో పండు గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు వాట్ ఏ టేస్ట్లో, ఆహా వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి సౌత్ ఇండియన్ సూప్స్. మిరియాల రసం సూప్ అలాగే చికెన్ సూప్ అద్దరిపోయినాయి, మీరు ట్రై చేయండి, గ్యారంటీగా మీరు కూడా మెచ్చుకుంటారు, ఖచ్చితంగా ప్రతిరోజు ప్రిపేర్ చేసుకొని తింటారు. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో నేను మీ ముందుంటాను. అండ్ చిల్డ్రన్ దిస్ ఇస్ కుమారి, బాయ్ బాయ్.